ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగి సర్వం కోల్పోయి నిర్వాసితులైన ప్రజలకు ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పాల్వంచ నవ లిమిటెడ్ సంస్థ వారు అందించిన నిత్యావసర వస్తువులను స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణమందు సిఐబి అశోక్ నేతృత్వంలో ఎస్పీ డాక్టర్ వినీత్ జీ మరియు భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు వరద బాధితుల కుటుంబాలకు బియ్యంతో సహా 10 రకాల సరుకులతో కూడిన 450 కిట్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వాసితుల కొరకు హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ సంస్థ చైర్మన్ మోహన్ రావు, కార్య సిబ్బంది శ్రవణ్, కృష్ణారావు, నరహరి మరియు ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఒకటి మనకు సంతోషమైన విషయం ఏమంటే ఒకటి కూడా జీవం అయితే కోల్పోలేదు మనం. ఈ ఎంటైర్ ఒక వారంలో మన చర్ల పోలీస్, దుమ్ముగూడెం పోలీస్, తర్వాత మన రెవెన్యూ అధికారితో పాటు వాళ్ళంతా నైట్ డే పగలు రాత్రి అని చూడకుండా పనిచేసి నైట్ నైట్ ఒక ఫిషర్మెన్ వాళ్ళు పడవలు తీసుకొని అందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. చాలామంది మనం రాము, ఇంకా అప్పటి నుంచి చూస్తున్న పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రాలే, ఇప్పుడు కూడా రాదు, మనం ఇక్కడ ఉంటామని చాలామంది ఉండిపోయారు. ఉండిపోయినా కానీ వాడిని బలవంతంగా తీసుకువచ్చడం జరిగింది. సో అట్లా చేయడం వల్ల మనకు చర్లాల్లో, దుమ్ముగూడెంలో, ఎంటైర్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏది ప్రాణహాని జరగకుండా మనం ఈరోజు ఈ ఒకటి వరదాన్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేశాం. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేసినాయి, మనతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్. సో ఆ ఒకటి వరద టైంలో మనం బయటకు వచ్చాం, కానీ మళ్ళీ వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దోమలు వస్తాయి, అప్పుడే చెప్పినట్లు పడుకోవడానికి బెడ్షీట్ లేవు, పిల్లలకి బుక్స్ లేవు. ఇట్లా ఉన్నప్పుడు మనం రెగ్యులర్ లైఫ్లో లీడ్ చేయాలంటే ఇదంతా అవసరమని నవభారత్ వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఎంత ఖర్చు అయినా మనం భరిస్తాం, ఏం కావాలో మీరు చెప్పండి మనం ఇస్తామని ముందుకు వచ్చారు. సో ఇలాంటి ఒక కంపెనీ మన భద్రాద్రి కొత్తగూడెంలో ఉండడం మనకి బ్లెస్సింగ్. ఎప్పుడైనా అప్పుడు మనకు సహాయంగా వస్తారు. దాంతోపాటు చర్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చదివిన పిల్లలుంటే వాళ్ళకి జాబ్ కావాలంటే దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ టైంలో డబ్బులు ఇచ్చి, తర్వాత జాబ్ కూడా ఇప్పించి ఆ జాబ్ స్టార్ట్ చేయాలంటే దానికి ఎంత డబ్బులు కావాలో అది కూడా ఇస్తానని చెప్తున్నారు. ఇప్పుడు మీరంతా ముందుకు రావాలా. ఏజెన్సీ ప్రాంతాల్లో క్యాంప్స్ అయినా కూడా ముందు ముందు కూడా ఇంకా చేస్తాము. దీనికి సహకరించిన నవభారత్ సంస్థకి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓ గారికి అండ్ ఏరియా హాస్పిటల్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ను మీరందరూ కూడా కలిసి మనం చెర్ల పోలీసులో స్థానిక ప్రజా ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగిన
अवकाश अंदर की मैं कृतज्ञता सर कार्यक्रम उद्देश्य मन नव भारत डायरेक्टर सर माटतर इंतक मुझे मन जिला एसपी सार विनीत सार एसपी उ नव भारत कंपनी वाल माला निरुद्योग की अनएंप्लायमेंट की एवरना उंटे एंप्लायमेंट इवे अब माला जरिए यह कार्यक्रम उद्देश्य नव भारत डायरेक्टर सारे इकड़ना लोकल निरुद्योग मंजी शुभवार्ता चुप्तार आशिस्तू वार अंदे हेल्थ क्लैंप कंडक्टा मेडिकल आफीसर्स की पत्रिका विलेकर् प्रजल की नव भारत तरफ रे विषया चपदल इक्व समी कलातीत का गोदावरी इंदाक पेदल चपेन का मुफ्त संवर तरवा मल्ल उग्र रूप दाचे एंत मंदिर निराग विघ्नत श्रम वो रात्र पगलन का लास्ने लगे चिंल इंदा चुपते चुपते मूड ने पिलू आर निलू चला जाग्रत लास्ट का